శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మన కుజుడు యొక్క సంచారం కూడా మనం మాట్లాడకూడదు. ఈ సంచారంలో వాడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు సింహరాశిలో ఉన్న నుండి ఇక్కడ కన్యారాశిలో ప్రవేశిస్తాడు. మనం మాట్లాడుకోవాల్సిన విశేషమైన స్థితి ఏంటంటే, కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశించాడో కుజుడు యొక్క దృష్టి శని మీద నుండి తప్పిపోతుంది, వృషిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే ఒక కష్టం నుండి, ఒక నెత్తి మీద ఒక భారం ఏదైతే బయట పక్కకు జరిగితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది వృషిక రాశి వారికి. అలాగే సింహరాశి వారు కూడా, సింహరాశి నుండి ఎప్పుడైతే కుజుడు పక్కకు వచ్చాడో అటువంటి సింహరాశి వారు కూడా కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం అన్నమాట. ఇలా ఉంటుండగానే కుజుడు అన్నాడు ఉత్తరా నక్షత్రం రెండవ భావం మీద వస్తాడు వాడు. 12వ తారీఖు నుండి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఇక్కడ నుండి 4th హౌస్ చూస్తాడంటే 4 × 130 అంటే 120 డిగ్రీస్ చూస్తాడు వాడు. ఎవరు చూస్తాడు? ధనుర్రాశిలో మూలా నక్షత్రం మొదటి భావాన్ని చూపిస్తాడు. అంటే స్పష్టంగా చెప్తున్నాడు కదా, కేతు నక్షత్రం ఇది కుజుడు నక్షత్రం. కుజుడు అన్నవాడు ఇక్కడ ఉత్తరా నక్షత్రం రవి నక్షత్రం మీదకి వచ్చాడు. రవి అక్కడ కేతు, ఈ రెండు నక్షత్రాల మీద ఒక కాంబినేషన్ జరుగుతుంటుంది. అదంతా పూర్తి నెగిటివ్ ఎనర్జీ చెప్పడానికి అవకాశం ఉంది. అంటే మూలా నక్షత్రం మొదటి పాదం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కుజుడు దృష్టి వాడిని పడింది కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే పడిందో కుజుడు మూలా నక్షత్రాధిపతి కేతు కాబట్టి, కేతు అధిష్టానాధిపతి గణపతి కాబట్టి, గణపతి అన్న కుజుడు అన్న కొంతవరకు ఒకటే అని ఒక శాస్త్ర ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి, గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన వీళ్ళు మూలా నక్షత్రాలు వాళ్ళు చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఒక కష్టం నుండి బయటపడడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు జరగడానికి కారణం ఏంటంటే కుజుడు యొక్క దృష్టి పట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మూలా నక్షత్రం మొదటి పాదం వల్ల మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆస్ట్రాలజికల్గా మీకు చెప్పాలనుకున్న విషయం. దీని పరిహారం కూడా గణపతి ఆరాధన చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అది బయటపడడానికి, పెద్దది అనేది చిన్నదిగా అవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇబ్బంది అనేది పడకుండా ఉండడం అనేది ఎస్ఎం మీద జరగ అవకాశం లేదు. కారణం ఏంటంటే శని కూడా ప్రభావం కూడా ఉంది కాబట్టి, మూలా నక్షత్రం మీద ఏళ్ళ శని ప్రభావం ఉంది కాబట్టి, కుజ దృష్టి కూడా పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీని విషయం మీద కొంచెం విశేషాలు కావాలంటే నేరుగా ఆస్ట్రాలజీ శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష రంగం దాగలిగితే మీకు చక్కటి ఫలితాలు ఒక మంత్రం ద్వారా కానీ రత్నం ద్వారా కానీ చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో ప్రాచుర్యం చూపించగలుగుతాం. శుభం వియాతు.